ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటికి తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరింది. సొరంగంలో కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని రెస్క్యూ బృందంలో సభ్యుడు జోలీలా టెన్నిస్ ప్రాజెక్ట్ హెడ్ హర్వాల్ సింగ్ చెప్పారు. సహాయక చర్యలు తుది అంకానికి చేరాయి. మరో 2 గంటల్లో వారిని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే పైప్ లైన్ను కూడా ఏర్పాటు చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న ఇనుప ముక్కలను కత్తిరించి తొలగించామన్నారు. బుధవారం రాత్రి 21 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సొరంగంలోకి వెళ్లారు. వారితో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సామాగ్రిని తీసుకువెళ్లారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకువచ్చిన తర్వాత వారిని దవాఖానాకు తరలించేందుకు అధికారులు 41 అంబులెన్స్లను, హెలికాప్టర్లను సిద్దంగా ఉంచారు. అదేవిధంగా అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి 41 బెడ్లు, తాత్కాలిక హాస్పిటల్ను ఏర్పాటు చేశారు.